ఫోని తుఫాను హెచ్చరికలు వాతావరణ శాఖ ప్రతి గంటకు వెలువరిస్తోంది. వచ్చే 2-3 రోజుల్లో దీని ప్రభావం మన రాష్ట్రం మీద, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కూడా ఉంటుందని సూచనలు వెలువడుతున్నాయి. అందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అందరికీ విన్నపం చేస్తున్నాను. అదేవిధంగా జన సైనికులు వారి వారి ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండి తగిన సహాయ చర్యలు చేపట్టాలని కూడా సూచించడం జరుగుతుంది. సంబంధిత ప్రాంతాల్లో అందరం కలిసి ఈ ఫోని తుఫాను ప్రభావం వల్ల ఎవరు కూడా నష్టపోకుండా, ప్రాణహాని లేకుంటే ఇతర హానులు జరగకుండా మనం అందరం కలిసి పనిచేద్దామని అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఫోని తుఫాను హెచ్చరికలు వాతావరణ శాఖ ప్రతి గంటకు వెలువరిస్తోంది. వచ్చే 2-3 రోజుల్లో దీని ప్రభావం మన రాష్ట్రం మీద, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కూడా ఉంటుందని సూచనలు వెలువడుతున్నాయి. అందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అందరికీ విన్నపం చేస్తున్నాను. అదేవిధంగా జన సైనికులు వారి వారి ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండి తగిన సహాయ చర్యలు చేపట్టాలని కూడా సూచించడం జరుగుతుంది. సంబంధిత ప్రాంతాల్లో అందరం కలిసి ఈ ఫోని తుఫాను ప్రభావం వల్ల ఎవరు కూడా నష్టపోకుండా, ప్రాణహాని లేకుంటే ఇతర హానులు జరగకుండా మనం అందరం కలిసి పనిచేద్దామని అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.